రెడీ సార్. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫార్ మీద 2 సార్లు విజయవాడ పార్లమెంట్ మెంబర్గా తెలిసినటువంటి ఓర పంది కేసీని నాని అనే ఒక చేతన్ ఇన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీ ఓరపంది. అసలు ఈ ఓరపంది జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అంతేగాని ఈ ఓరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఓరపంది కేసీని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నామే పోటీ చంద్రబాబు గారు నామే పోటీ అర్థం జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఓరపంది పార్టీ మారితే మొత్తమని 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా నాయకులు అంటే ఒక్క ఈ ఓరపంది చేసే మా పార్టీ కలెక్టరేట్ లేదు. నేను మేము చేసినానే గత 3 సంవత్సరాలుగా 10 నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవారు. నాకు వేరే మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండువా వేసుకున్నాడు. ఒక్కరంటే ఒక్కరు నిజాయితీ పరులు నేను నిజంగా చెప్తున్నా ఇవాళ ఎందుకంటే 3 సంవత్సరాలు నాణ్యత ఉన్నా సరే వీళ్ళు మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు లోపం చూసి బలపడుకున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ తెలుగుదేశం ఉన్న బయట పట్టుకుంటున్నారు ఎక్కడికి కాదు కావాల్సిందే కేసీఆర్ నాని కాదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళలేనటువంటి నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ 3 లక్షలు చెప్తాను బ్రహ్మణల అంటాడు వీడు విజయవాడలో బ్రహ్మణల లాంటి నువ్వు భీష్ముడు నేనే పోటీ చేస్తాడా అసలు నీ ఖర్చు వస్తాడా నీకు ఆయన నేను పోటీ చేస్తాను. తమ్ముడు మీ సోదరుడు చిన్న పెట్టారు మీద ఒక్క ఒక్క పోనీ నేను నా భావన నీ భావన అంటే ముందుగా 100 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కాని ఓడిపోతే అని ఓటర్ అనేది ఖాయం. 100 లక్షల ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. 100 లక్షల ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఓడిపోతే నీ వాటిని ఖాయం. 100 లక్షల పైనే ఓడిపోతున్నావు నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కట్టబడి అక్కడ పెట్టావు ఆలోచన పెట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను బ్రహ్మణి నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ నిర్మాణం చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నాలో మాట్లాడున్నాను నా తప్పు క్షమించండి అయ్యా పైన నరకంలో ఎలాగా నాకు శిక్ష పడింది నరకంలో ఎలాగా నన్ను రక్తాలతో కోస్తారు సలసల మాడే నూనె వేస్తారు నేను చేసిన పనికి నన్ను అందరంతో కొడతారు పైన కానీ ఇక్కడ నువ్వు నన్ను చెప్పి
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.